చాలా బాగుందండి, చాలా బాగుంది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన కాడి నుంచి చాలా బాగుంది. అందరికి చదువులు అయితే, పెన్షన్లు అయితే, అన్ని సదుపాయాలు బాగున్నాయి. డబ్బులు అన్నీ కూడా బాగున్నాయండి, అంతా బాగుందండి. అంతా ప్రభుత్వం మాకు ఇల్లు స్థలం లేదండి, ఇల్లు స్థలం కూడా ఇచ్చారు, ఇల్లు కట్టుకున్నామండి. అంతా బాగుందండి, ఆయనే రావాలండి ఎప్పుడు కూడా. అన్ని కూడా అంత పథకాలు అందుతున్నాయండి, ఆయనే రావాలండి ఎప్పుడు కూడా, ఆయనే రావాలండి. ఇలా ఉచిత పథకాలు ఇచ్చి ప్రజలు సమర్పోదం చేస్తున్నాను అనుకోనివ్వండి. తినేస్తున్నారు అంటున్నారు, తినేస్తున్నారు తింటున్నారండి, తినేస్తున్నారు తింటున్నారండి. ఆయన మహానుభావుడు, ఆయనే ఉండాలండి. ఎవరో చెప్పింది మాకేం తెలుసండి, పథకాలు మేము తీసుకుంటున్నాండి. మాకు 18 పథకం వచ్చిందండి, మా పిల్లలకి అమ్మ కూడా వచ్చిందండి. ఏదో మాకు తినటానికి బియ్యం ఇస్తున్నారండి, మాకు అన్ని విధాలా కూడా మంచిగా పెన్షన్ వస్తుందండి. అన్ని విధాలు మాకు మంచిగా జరుగుతుందండి ఆయన వల్ల. వ్యవసాయాన్ని అభివృద్ధి చేయలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి, అనుభవం లేదు. నాకు ఒక అవకాశం ఉండి రేపు ఎందుకంటే ఎక్కువ చూపిస్తాను చంద్రబాబు. చేస్తామండి మరి ఆయన తర్వాత మాకు అన్ని మా పక్కడుపు చూసి కూడేటండి. ఆయనకి ఇవ్వకపోతే అవకాశం ఎవరికి ఇస్తామండి? ఆయనకే ఇస్తామండి, ఆయనకే కాదు, చంద్రబాబు నాయుడు గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తామండి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన కాంచి చాలా బాగుందండి. రైతు పౌరుషని, 45 సంవత్సరాలని, పింఛన్లని, ఇళ్ల స్థలాలని అన్ని లోటు లేకుండా ఇస్తున్నారండి, చాలా బాగుందండి. బ్రహ్మాండంగా చేస్తున్నారు. మళ్ళా మళ్ళా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కింద ఉండాలి. లేదండి, ప్రతి వాళ్ళకి ఇస్తున్నారు. ఇంత ముందు అలా జరిగేది కేటాయించలేదని అందరికి ఇచ్చాడండి మహానుభావుడు. అలాగే ఆయన ఇచ్చాడండి, వాళ్ళ క్యాస్ట్ అన్న మాకు అందరికి ఇచ్చాడండి. అన్నమాట పవన్ కళ్యాణ్ మద్దతు తెలిపాడు చంద్రబాబు పూర్తిగా. వాళ్ళిద్దరు కలిసి పోటీ చేస్తాం అన్నారు, అప్పుడు జగన్మోహన్ గారు గెలుస్తారంటారా? గెలుస్తారండి, తప్పకుండా గెలుస్తారు, తప్పకుండా. ప్యానిక్ వచ్చే వస్తుందండి. పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తా అన్నాడు పవన్ కళ్యాణ్. ప్యానిక 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 ప్యాన్ ఓటు మాటలకు అవుతాయండి, ఓటు మాటలకు అవ్వండి మాటలు.